బాగున్నాయా? చిట్ చిట్ తిరిగి చాలా బాగుంది చూడటానికి. చాలా ముందుగా ఉంది. కార పొడి ఎలా ఉంది? కార పొడి బాగుంది. ఈ చట్నీ వేసుకో టమాటా ఉల్లిపాయ. టమాటా ఉల్లిపాయ చట్నీ బాగుంది. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట చిట్టి చిట్టి నేతి ఇడ్లీ. ఈ మధ్య మనకు ఈ చిట్టి చిట్టి నేతి ఇడ్లీ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి కదా. ఇడ్లీకి పిండి ఒకటే కానీ ఏ రకంగా ఇడ్లీ వేసినా కూడా ఆ టేస్ట్ దేని టేస్ట్ దాందే. పొద్దున్నే లెగవగానే ఒక గంట సేపు వాకింగ్ చేసి వచ్చి బ్రష్ చేసి వేడి వేడిగా ఇడ్లీ వేసుకొని అవి పొగలు కక్కుతూ ఉంటే నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని చట్నీ వేసుకొని తింటే అదిరిపోతుంది. కొంతమందికి ఇడ్లీ అన్నా ఇష్టం ఉండదు. ఈసారి ఇలా చిట్ చిట్ నేతి ఇడ్లీ చేసి పెట్టండి, వద్దంటారేమో చూద్దాం. ఇంక ఇప్పుడు నేను ఇడ్లీ ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఉప్పుడు రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాసు మినపగుండ్లు కానీ మినపప్పు కానీ తీసుకుంటే 2 గ్లాసులు ఉప్పుడు రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ అప్పుడు మనకి మెత్తగా దూదుల్లాగా ఉంటాయి, మరీ రవ్వ ఎక్కువ వేసుకుంటే రవ్వరవ్వగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వలో వాటర్ వేసేసి 1-2 సార్లు ఇలా చేతితో బాగా పిసికేయండి. పిసికిన తర్వాత వెంటనే ఈ రవ్వను వంచేయవద్దు, కొంచెం 1-3 నిమిషాలు ఉంటే ఆ వాటర్ అంతా కూడా తేరుకుంటుంది. అప్పుడు వంపేసేయండి వాటరు. మళ్ళీ వాటర్ పోసి అలా 2-3 సార్లు చేతితోటి రవ్వను పిసుకుతూ కడిగేసుకొని కడిగేసుకోండి. ఇలా తేటగా వస్తుంది మనకి రవ్వ కడిగిన తర్వాత. ఈ రవ్వ తీసుకునేటప్పుడు కూడా సన్నగా ఉన్న రవ్వ తీసుకోండి. మనం పప్పు రుబ్బుకునేటానికి గంట ముందే ఈ రవ్వను కడిగి అక్కడ పెట్టుకున్నామంటే రవ్వ మనకు చక్కగా నాని ఉంటుంది. నేను ఇక్కడ పొట్టుమినప్పప్పు తీసుకొని 5 గంటల ముందుగానే కడిగి నానబెట్టేసి ఉంచాను. ఒకవేళ మీకు ఈ పొట్టుమినప్పప్పు కడగటము ఇదంతా విసుగు అనుకుంటే కనుక మామూలుగా మినపగుండ్లు ఉంటాయి కదా అలా తీసుకోండి. ఈ పొట్టుమినప్పప్పు అయితే మాత్రం మనకు పిండి బాగా జిగురుగా ఉంటుంది, పిండి ఒదిగొస్తుంది. ఈ పప్పును కూడా అంతే, శుభ్రంగా పొట్టు పోయే వరకు చేతితోటి ఇలా పిసుకుతూ 4-5 సార్లు అయినా నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసుకోండి. ఎందుకంటే మనకి ఇడ్లీ తెల్లగా ఉండాలి కాబట్టి పొట్టు ఉంటే తెల్లగా ఉండవు. ఇలా శుభ్రంగా తెల్లగా నీట్గా ఉండేలాగా పప్పును కడిగేసుకోండి. మీరు మినపగుండ్లు వాడేట్లయితే కనుక 3-4 సార్లు శుభ్రంగా వంచేసుకోండి వాటరు. ఇంక ఇప్పుడు ఈ పప్పును నేనైతే రోట్లో వేసి రుబ్బుతున్నాను. మీరు కావాలంటే మిక్సీలో గ్రైండర్లో రుబ్బుకోండి. మనకు మిక్సీలో అయితే ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి కూలింగ్ వాటర్ కానీ లేదా కొంచెం 2 టేబుల్ స్పూన్ల రైస్ కానీ వేసి రుబ్బేసుకోండి మెత్తగా. ఇడ్లీ పిండి మనం రుబ్బుకునేటప్పుడు మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా రోల్లో అయినా దేనిలో అయినా సరే మరీ గట్టిగా రుబ్బుకోకూడదు, అప్పుడు ఇడ్లీ కూడా గట్టిగా ఉంటాయి. కొంచెం పిండి అనుకనుకగానే ఉండాలి. మరి మీరు రోజు ఇలా రోట్లోనే రుబ్బుతారా అంటే రుబ్బను గ్రైండర్లోనే వేస్తూ ఉంటాను. నాకు అప్పుడప్పుడు ఈ రోల్ వాడటం అంటే చాలా ఇష్టము. ఈ రోల్ నేను అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. అమ్మ ఎవరికో ఇచ్చేస్తాను అంటే కాదు నాకు కావాలి అని తెచ్చుకున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఈ రోల్ తెచ్చి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. ఈ రోట్లో పిండి రుబ్బటం అంటే నాకు ఎంత ఇష్టమో, ఆ తెచ్చినప్పుడు అయితే మా వారు అసలు వాడతావా దీన్ని అన్నారు. కానీ ఈ రోట్లో పిండి మాత్రం ఎప్పుడూ రుబ్బుతూనే ఉంటాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా, రేపొద్దున డెలివరీ అవుతుందని కూడా నేను ఈ రోజు సాయంత్రం ఈ రోట్లో పిండి రుబ్బాను. ఈ రోట్లో పిండి అన్నిసార్లు అంత బాగా రుబ్బానమాట. ఒక చేత్తో రుబ్బుకుంటూ ఒక చేత్తో ఎగదోసుకుంటూ రుబ్బుకోవటం మామూలు విషయమా చెప్పండి, అలవాటు లేకపోతే రుబ్బలేం కదా. ఇప్పటికీ అప్పుడప్పుడు నాకు ఖాళీగా ఉన్నాను అనుకుంటే మాత్రం ఈ రోట్లోనే రుబ్బుతూ ఉంటాను. రోట్లో పిండి రుబ్బుకునేటప్పుడు మనం వాటర్ చల్లుకుంటూ మెత్తగా అనుకనుగ్గా ఉండేలాగా రుబ్బుకోవాలి. ఇంక ఇప్పుడు పిండి అంతా కూడా మెదిగిపోయిన చక్కగా నా మెమరీస్ మీకు చెప్తూ ఉండగానే ఇంక ఇప్పుడు మనం రవ్వ కడిగి నానబెట్టేసి ఉంచుకున్నాం కదా, ఈ రవ్వను కూడా మనం ఈ రోట్లోనే వేసేసి కలిపేసుకోవచ్చు. వేరే గిన్నెల్లోకి తీసుకెళ్ళి కలుపుకునే పని లేకుండా నాకైతే ఇలా రోట్లో రుబ్బుకున్న రోజే హాయిగా ఉన్నట్టుంటుంది. మళ్ళీ ఆ గ్రైండర్ని తీసుకొచ్చి అవి తుడిచి ఇవి తుడిచి కడిగి వేరే గిన్నెల్లోకి మార్చే కన్నా కూడా, కాకపోతే ఒక్కొక్కసారి ఖాళీగా లేకపోతే ఇది రిసుగ్గానే అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు రవ్వ అంతా కూడా వాటర్ లేకుండా ఇలా చేత్తో శుభ్రంగా పిండేసి అంతా బక్క కలిసే వరకు కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా కూడా అలా బయట ఉంచేసేయండి పిండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం. అప్పుడు పిండి బాగా పులిసి
ఇడ్లీ అనేవి మృదువుగా వస్తాయి. ఇంకెక్కడ పిండి అయితే చూసారు కదా మీరు, ఏమాత్రం పలచగా ఉందో, మరీ గట్టిగా ఉండేలాగా చూసుకోకండి. ఇంకా తెల్లారి ఇడ్లీ వేసేసుకుందాం. నేను కావలసినంత పిండి నేను విడిగా చిన్న గిన్నెలోకి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి అంతా బక్కలసే వరకు కలిపేసుకోండి. ఇక్కడ నేను సాంబార్ ఇడ్లీ రేక్ అని ఉంటుంది కదా మనకి, నాకైతే ఇది రైస్ కుక్కర్ తీసుకున్నప్పుడు దానికి వచ్చిందనమాట ఈ రేకు. మనకి స్టీల్ సామాన్ షాపుల్లో కూడా దొరుకుతుంది ఇలాంటి రేకులు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒకసారి చూడండి. దీంట్లో కొంచెం నెయ్యి రాసి అంతా కూడా ఈ గుంటలకు అప్లై చేసేసి ఇలా పిండి వేసేసుకోండి. ఇడ్లీ పిండి కొంచెం కొంచెమే పడుతుంది మనకి, ఇలా చేత్తో అయినా వేసుకోండి లేదా స్పూన్తో అయినా వేసేసుకోండి. ఇంక ఇప్పుడు మీరు ఇడ్లీ పాత్రలో వేసుకుంటారు, ఇడ్లీ రైస్ కుక్కర్లో వేసుకుంటారు, మీ ఇష్టము. నేనైతే రైస్ కుక్కర్లో వేస్తున్నాను. గిన్నెలో ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసేసి మనం ఇడ్లీ వేసుకున్న రేకుల్ని గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసామంటే మనకు 15 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇంక ఈలోపు ఈ ఇడ్లీ కాంబినేషన్గా మనం టమాటా ఉల్లిపాయ చట్నీ కూడా రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 వరకు ఎండు మిరపకాయలు వేసుకోండి. ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండండి. ఇంక ఇప్పుడు ఉల్లిపాయ మనకు 1 నిమిషం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా 1 నిమిషం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ మగ్గిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చాలా కొంచెం చిన్నది చింతపండు వేసుకోండి. 1 అంగుళం సైజ్ అంత ముక్కలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంక ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని మనం తరగమాత వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయను తుంచి వేసుకోండి, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగవ వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా చట్నీలో వేసేసుకుంటే మనకి టమాటా ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనకు 15 నిమిషాలు కూడా అయిపోయింది, మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం చిట్నేతి ఇడ్లీ కూడా తీసేసుకుందాం. ఈ ఇడ్లీని ఇలా తీసేసుకున్న తర్వాత 1 నిమిషం ఆరిన తర్వాత మనం ఇడ్లీని ఇలా స్పూన్తో కదిలించామంటే చక్కగా వచ్చేస్తాయి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చిట్నేతి ఇడ్లీ. మల్లెపూలాగా మృదువుగా ఎంత బాగున్నాయో అన్ని స్పూన్తో కదిలించేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. నిన్నటి వీడియో కారపొడి వీడియో ఉంది కదా, ఆ కారపొడి కనుక ఈ ఇడ్లీ మీద వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసేసుకొని ఆ పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఇవ్వండి. ఇంకా వీటికి కాంబినేషన్గా మనం ఈరోజు చేసిన టమాటా ఉల్లిపాయ చట్నీ, అలాగే పల్లీ చట్నీ, ఇంకా మీకు వీలయ్యి ఉంటే కనుక సాంబార్తోటి మీకు ఇష్టమైన వాటితో తినేసేయండి. వీటిల్లో వేటితో తిన్నా కూడా అదిరిపోతుంది. ఇంకేం కావాలనిపిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.